మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు దాన్ని లైవ్ లో చూద్దాం. మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో, పంచాయతీల్లో ఇవాళ మీరు వేసుకున్న అందరూ విలువ ఖరీదు 1,300 కోట్లు. మళ్ళీ ఇవాళ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు పెట్టాలన్నా, మున్సిపాలిటీ ఎన్నికలు పెట్టాలన్నా, కార్పొరేషన్ ఎన్నికలు పెట్టాలన్నా, మళ్ళీ పెళ్లి చేసే అందరు ఖర్చు 1,300 కోట్లు. ఎవడ సొమ్మని అడుగుతా ఉన్నా, ఎవడ పనులను సొమ్మని అడుగుతా ఉన్నా, ప్రజలు కట్టిన పనుల డబ్బులు మీ ఇష్టాలచేత రంగు వేసే అధికారం మీకు అందించారు. రాబోయే వచ్చే వారం ఎలక్షన్ కమిషన్ కూడా కలవబోతున్నాం. కలిసి పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఇవాళ గ్రామాల్లో ఈ విధంగా రంగులు వేసుకుంటా ఉంటే రాష్ట్ర ప్రజలకి ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది? దీని మీద చర్యలు తీసుకోమని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ కలిసి కంప్లైంట్ చేయబోతున్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, ఇమ్మీడియట్ గా ఆ రంగులన్నీ కూడా తెల సొన్నం కొట్టుకుంటారో, ఏ సొన్నం కొడతారో, లేకపోతే పక్క రాష్ట్రంలో మీకు ఇష్టమైన రంగులు కూడా ఇచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఆ రంగులు వాడుతున్నారంటే, ఆ కలర్స్ వాడుతున్నారంటే మీ ప్రేమ ఎంత ఎక్కువైపోయింది, మీ అభిమానాలు ఎంత ఎక్కువైపోయినాయి. ఎన్నికల నిధులు ఎంత ఇస్తే మాత్రం ఈ విధంగా రంగులు ఎక్కడ పడితే అక్కడ వాడటం, ఆ పథకాల పేర్లు తెచ్చి మన రాష్ట్రంలో పెట్టాలనే ప్రయత్నం చేయడం కూడా మంచి పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా పులిచింతల ప్రాజెక్ట్ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆ ప్రాజెక్ట్ ని ప్రారంభం చేసే కార్యక్రమంలో భాగంగా ఎస్టిమేట్ చేయించడం కానీ, చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం కానీ, రాజశేఖర రెడ్డి గారు, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ 5 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రాజెక్ట్ పనులన్నీ పూర్తి చేశాం. 45 టీఎంసీలు నీళ్లు నిలబడ్డాయి. మొన్న మంత్రులు వెళ్ళారు, ఏదో రంగారం చేసినట్టుగా 45 నెలలు పెట్టారంట. దేనికయ్యా మీరేమంతరించారని? ఈ నాలుగు నెలల్లో ఒక కొంచ సిమెంట్ ఎక్కడన్నా వేసారా? ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో ఉన్నా ఒక్క పొచ్చ సిమెంట్ వేసారా? ఒక్క పొచ్చ కాంక్రీట్ వేసారా? పులిచింతల ప్రాజెక్ట్ లో 5 ముఖ్యమంత్రులు కష్టాలు ఉన్నాయి. అక్కడ ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ కూడా 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. ఇంతమంది 5 ముఖ్యమంత్రుల్లో 5 సార్లు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ 2వ సారి చంద్రబాబు నాయుడు గారు. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.